రూమ్ వేకేట్ చేయడానికి లెటర్ రాయి రాయి. బాయ్, లవ్ యూ లవ్ యూ, బాయ్ బాయ్. 2 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్, కాలేజ్ వదిలేసి అయితే వెళ్ళిపోతున్నా, సెకండ్ ఇయర్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో కాదు, ఎంసెట్, నా ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి సేమ్ ఇదే రోడ్లో ఆ కార్నర్లో బాక్సెస్ ఉంటాయన్నమాట, అప్పుడు కరోనా టైం, ఆ బాక్సెస్ ఉంటాయి, ఆ బాక్సెస్లో నడుచుకుంటూ వెళ్ళి మన బీపీఎస్సీ ల్యాబ్ ఉండేది ఫస్ట్లో, అంటే సి ప్లస్ కూడా, అందులో ఎగ్జామ్ రాసేసి ఇగో ఈ వైట్ బాక్సెస్ కనిపిస్తున్నాయి, ఇగో ఈ వైట్ బాక్సెస్ ఇలా నడుచుకుంటూ ఇందులోంచి వెళ్ళిపోయా. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంసెట్ రాసిన కాలేజీ నా బీవీఆర్టీ కాలేజ్ అవుతుందని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నేను బీటెక్ చేసే కాలేజ్ అవుతుందని. ఇప్పుడు నేను ఇలా వెళ్ళేది అంటే ఇలా బ్యాగ్ పట్టుకొని ఇలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంటే సెకండ్ ఇయర్ అయిపోయి అక్కడ ఒక పర్సన్ వస్తున్నాడా, అలాగే నాలాంటి వాడు ఒకడు, అంటే నేనే నా ప్రతిబింబం, లైక్ ప్రతిబింబం, ఇలా ఎంసెట్ హాల్ టికెట్ పట్టుకొని లోపలికి వెళ్తున్న ఫీల్ వస్తుంది. నేను ఇలా వెళ్తుంటే వాడు ఇలా వెళ్తున్నట్టు నాకు అలా అనిపిస్తుంది అనమాట. టెంపుల్ గైస్ వెళ్ళిపోతున్నా, ఎలా వచ్చానో అలాగే, సేమ్ ఇందాక చెప్పాను కదా, సేమ్ నాదంటే వాడికి ఒకటి ఇలాగే వెళ్తున్నట్టు, నేను ఇలా బయటికి వెళ్తున్నట్టు తెలుస్తుంది, అంటే అనిపిస్తుంది అలాగా. 2 ఇయర్స్ ఇన్ మై కాలేజ్. యాక్చువల్గా ఒక పెద్ద వీడియో చేద్దాం అనుకున్నా, మెమరీస్ అన్నింటినీ పట్టుకొని ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అవి అవ్వలేదు. బట్ నేను ట్రై చేస్తాను ఈ హాలిడేస్లో ఖచ్చితంగా మెమరీ వీడియో, నాకున్న మంచి ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్, ఎనిమీస్ వీళ్ళందరి గురించి ఒక మెమరీ లాగా చేసి, నాకు ఒక వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు నాతో, వాళ్ళతో ఉన్న బాండింగ్ ఏంటి, రిలేషన్ ఏంటి, అన్నీ చెప్తాను. ఓకే, ఆ వీడియో తొందరలో వస్తుంది. బై. ఐఎమ్ అవుట్ ఆఫ్ కాలేజ్. ఇంకా బస్సు రాదు గైస్, ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఈ సంగారెడ్డి బస్సు కోసం అస్సలు రాదు, 15 నిమిషాలకు ఒకసారి వస్తుంది. నేను సిగ్నల్ చేసేటప్పుడే ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది, ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఏంటో, ఇంకా 15 నిమిషాలు ఇక్కడే కూర్చోవాలి. కాలేజ్ ముందు బస్సు కోసం వెయిట్ చేసే అంత ఓపిక అయితే నాకు లేదు, చాలా అదొక కష్టమనే చెప్పాలి అబ్బా. ఈ హాలిడేస్లో ఇంకా ఏమేమో చేసేద్దామని పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అది ఇది అని. యాక్చువల్గా సోలో ట్రావెల్ చేద్దాం అనుకున్నా, బట్ మా నిరంజన్ గారు ఏమో నేను కూడా వస్తాను అని, ఆ ట్రిప్ యాక్చువల్గా నేను తిరుపతికి వెళ్దాం అనుకున్నా ఒక్కరిని, బట్ వాడేమో నేను వస్తాను అనేసరికి ఇక వాడిని జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇక ఇద్దరం వెళ్తున్నాం అనే టైంకి మళ్ళీ వాడు ఏమన్నా అంటే, అరే మన ఇద్దరమే వద్దు, మీ ఊరు నుంచి ఏమన్నా తీసుకురా జరా, నీకు తోడునట్టు ఉంటుంది అంటే, అరే ఎందుకురా ఇది అట్లా అంటే, ఏం కాదు చెప్పు, మీ ఊర్లో జగనన్న అని ఒక తను ఉంటాను కదా, అతనికి ఫోన్ చేయి అనేసరికి ఇక చేసిన, ఇక అతను కూడా ఓకే అన్నాడు. వెళ్తున్నాం, ఉమేష్ గారు కూడా వస్తున్నాడు. ఇక చలో తిరుపతి ట్రిప్ అయితే యాక్చువల్గా అయితే ఓకే అయ్యింది, ఇక చూడాలి ఇక అది ఎలా ఉంటుంది ఏంటి అని. బస్ ఎక్కేసాను సంగారెడ్డి. హైదరాబాద్ బస్ ఎక్కేసా, ఇంకా సదాశివపేటలో దిగితే ఇంటికి వెళ్ళిపోయినట్టు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టు ఇక కమాల్ అంతే. సంగారెడ్డిలో హైదరాబాద్ బస్ ఎక్కేసా, డన్. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసినట్టు రా బాబు, వాడైతే అనంతకి వెళ్ళిపోయాడు. ఉమేష్ వాళ్ళు ఇవ్వండి, నేనేమన్నా అంటే నాకు ఎలాగో చాలా సార్లు చూసినా కదా,
దిగిన మళ్ళా బాబు సాక్షి అంటే వాడు చాలా పెద్ద నాయకుడు ఊరికి రోడ్ ఎట్లరా పడదా శాంక్షన్ అయిందన్నారు ఇంకా అయ్యారు వర్షాకాలం పోయిందనుకో వర్షం బాడు ఉంది బ్లాక్ వీడియో తీసిన నువ్వు కూడా వచ్చినావులే ఎందుకు మెల్ల సాయంత్రం దాకా వస్తా శ్రీవాస్